आसिफाबाद जिला केंद्रमलोनी तेलंगाना ट्राइबल वेलफेयर रेसिडेंशियल स्कूल विद्यार्थिनुलु प्रिंसिपल भाग्यलक्ष्मीनु सस्पेंड चेयालनि विद्यार्थिनुलु धर्नाकु दिगारु। अनंतरं वारु मात्लाडुतू प्रिंसिपल तमनु सरिगा चूसुकोवडं लेदनि तिंडि विषयंलो वैद्य विषयंलो चाला निर्लक्ष्यंगा व्यवहरिस्तोंदनि आरोपिंचारु। मेनू प्रकारं तिंडि पेट्टडं लेदनि आरोपिंचारु। वार्डन पेट्टालनि चूसिना प्रिंसिपल मात्रं वीरिकेंदुकु एलांटि तिंडि पेट्टि वेस्ट अंटू సరైన ఆహారం పెట్టకుండా అడ్డుకుంటోందని విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యం చేసినా హాస్పిటల్ కు పంపకుండా హాస్టల్ లోనే ఒక పారాసెటమాల్ మాత్ర ఇచ్చి ఇది తింటే తక్కువ అయిపోతుందని హాస్పిటల్ కు పోవాల్సిన అవసరం లేదని అడ్డుకుంటోందని హాస్పిటల్ కు పంపమని విద్యార్థులను కోరినప్పటికీ మీకు హాస్పిటల్ కు పంపడం ఎందుకు ఆటోకు ఛార్జీలు వేస్ట్ అవసరం లేదు ఇక్కడనే ఉండండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులను ఆరోపిస్తున్నారు। గర్ల్స్ ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ సార్, మాది ప్రిన్సిపల్ పేరు జ్యోతిలక్ష్మి సార్, మాకు ఫుడ్ మంచి పెడతలేదు సార్, ఫ్యాన్స్ లేవు, డార్మెంటరీస్ లేవు, ఫుడ్ వాటర్ మేడం పెడతా అన్న ప్రిన్సిపల్ మేడం అంటున్నారు, వాటర్ వాటర్ బాత్రూమ్ లో వాటర్ రావు సార్, ట్యాప్స్ ఉన్నాయి సార్, హెల్త్ సార్ హెల్త్ లో మాకు ఫీవర్ వచ్చిన ఎక్కువ ఏమైనా అయినా సార్ హాస్పిటల్ కి తీసుకెళ్ళలేదు సార్, ఎందుకు ఎందుకు మనీ వేస్ట్ అని చెప్తుంది సార్, మనీ వేస్ట్ ఎందుకు సార్, మేడం నాకు ఇంటికైనా పంపియండి అంటే ఇంటికి కూడా పంపిస్తలేదు సార్, పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది రా అని అక్కడే ఉంచుతుంది సార్, ఇంకా మాకు ఎవ్రీ సాటర్డే డీజే ఉంటుంది సార్, మూవీ ఉంటుంది సార్, అవి ఏం లేవు సార్, ఈరోజు సార్ మాకు బుక్స్ వచ్చినాయి సార్, ఈవినింగ్ ఆ రోజు వస్తే ఈవినింగ్ ఇచ్చేసి సార్, నైట్ నైట్ వేయాలట సార్, నైట్ వేయాలట సార్, నైటే మాకు బుక్స్ ఇచ్చింది సార్, నైట్ లో టూ డేస్ లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఆమె ముందు పెట్టాలట సార్, సెవెన్ సబ్జెక్ట్స్ సార్ ఏమైనా చేస్తారా సార్, ఇండిపెండెంట్ రోజు సార్ 100 రూపాయస్ ఇచ్చింది సార్, అది కూడా ప్రిన్సిపల్ మేడం ఇయ్యలే, వైస్ ప్రిన్సిపల్ మేడం ఇచ్చారు సార్, అనిత మేడం ఇచ్చిండ్రు, మరి వాచ్మెన్ గురించి ఏమంటారు సార్, వాచ్మెన్ కి సుభాష్ అన్నయ్యకి మనీ ఇస్తుంది, శంకర్ అన్నయ్య నైట్ డ్యూటీ చేస్తారు, మిస్ కాల్ చేస్తారు, ఇట్లా టచ్ చేస్తారు సార్, చిన్న పిల్లలతో సార్ టచ్ చేస్తారు, పిల్ల పెద్ద పిల్లలకి రూమ్ కి రానంటారు సార్, ఇంకా డే వాచ్మెన్ డ్యూటీ వచ్చే వాళ్ళేమో వాచ్మెన్ దగ్గర వాచ్మెన్ స్కూల్లో చేయాలి కదా సార్, ఆమె దగ్గర పని చేస్తున్నారు సార్, మనీ ఇస్తుంది గేట్ దగ్గర ఉండి తాగి వచ్చి మిస్బిహేవ్ చేస్తున్నారు సార్, మాకు ప్రిన్సిపల్ మేడం వద్దు సార్, చూపెట్టడానికి టీవీలో బ్యాలెన్స్ చెప్పేయండి అంటే ఒక్క రోజు కోసం బ్యాలెన్స్ ఎందుకు అని అన్నారు సార్, స్టూడెంట్ హైదరాబాద్ లో ఇంకా అవసరం లేదు ఏదో ఒక రోజు